హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇన్స్టెంట్ జిలేబీని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూస్తాను చూడండి. దానికోసం 1 కప్ మైదా పిండి తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం చిటికెడు వంట సోడా వేసుకోండి, 1/2 కప్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక విస్కర్ తీసుకొని కలుపుకోండి, లేదంటే గెరిట తీసుకొని అయినా కలుపుకోవచ్చు. కొంచెం వాటర్ వేస్తూ మనం బజ్జి పిండికి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసాను, మీరు ఎల్లో అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా కలుపుకొని తర్వాత మనం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టేసేయండి, షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్ షుగర్ తీసుకోవాలి, 1/2 కప్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు బాగా కలపాలి దీన్ని. షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. చూడండి, ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు కొంచెం యాలకల్ని ఈ విధంగా వేసుకోండి. పౌడర్ కూడా యూస్ చేయొచ్చు, నా దగ్గర యాలకల్ పౌడర్ లేదు కాబట్టి 2 యాలకల్ని ఈ విధంగా వేసాను. తర్వాత యాలకల్ని ఆ పైన వచ్చిన దాన్ని తీసేసేయాలి, ఇష్టం ఉంటే అలాగే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో నేను 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల మనకు షుగర్ సిరప్ అనేది క్రిస్టలైజ్డ్ అవ్వకుండా ఉంటుంది. నేను కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసాను, మీకు కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా పట్టుకుంటే ఈ విధంగా చేతికి అంటుకోవాలన్నమాట. ఈ విధంగా ఉంటే పాకం సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము జిలేబీల్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని, వెడల్పు ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. చూడండి, ఈ విధంగా మనం షుగర్ సిరప్ రెడీ చేసుకునే వరకు ఈ విధంగా అవుతుంది. తర్వాత మన ఇంట్లో పాల ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది బాగా వాష్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక గ్లాస్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ బ్యాటర్ని దాంట్లో యాడ్ చేసుకోండి. చూడండి, నేను చూపించే విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక కోన్ షేప్లో చేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోండి. ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్నగా హోల్ పెట్టుకోవాలి, కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేసుకోండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లో ఒక 20 సెకండ్స్ వరకు పెట్టేయాలి. వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత 20 సెకండ్స్ వరకు దాంట్లో ఉంచేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ విధంగా ఎంతో టేస్టీగా, ఈజీగా, జ్యూసీగా, పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.